హాయ్ వెల్కమ్ టు ఫిల్మ్ న్యూస్ సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా అత్యంత వైభవంగా సినీ రంగం ప్రవేశం చేశాడు నందమూరి తారకరత్న అయితే తొలి సినిమా తర్వాత చేసిన సినిమాలేవీ ఆడకపోవడంతో కెరియర్లో వెనకబడిపోయారు ఆ తర్వాత కొన్నాళ్ళు పాటు పెద్దగా తెరపై కూడా కనిపించలేదు అనంతరం పలుమార్లు టీడీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించారు ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నప్పటికీ పూర్తి స్థాయిలో లేరు కానీ కొంతకాలం క్రితమే రాజకీయంగా స్పీడ్ పెంచుతూ వచ్చారు ఇదే క్రమంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు చిత్తూరు వెళ్లడం అక్కడ ఆయనకు గుండెపోటు రావడం జరిగింది వాస్తవానికి సినీ కెరీర్ సరిగ్గా లేకపోవడంతో రాజకీయంగా ఆయన రాణించాలని తారకరత్న భావించారు అయితే ఊహించని ఘటన చోటు చేసుకుంది రత్న మరణంతో అలేఖ్యారెడ్డి తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఆయన్ని జ్ఞాపకాలతో కూడిన పోస్టులు పెడుతూ వ్యక్తం చేస్తుంది ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం తన భర్త కోసం రెడ్డి ఇప్పటికీ రోధిస్తూనే ఉంది తాజాగా రెడ్డి చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ అందరిని హృదయాలని కలిసి వేసే విధంగా ఉంది రత్నతో చివరిగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంది ఈ ఫోటోకి ఆమె చేసిన కామెంట్స్ ఎంతో ఎమోషనల్ ఉంటూ అలేఖ్య కన్నిటిని తెలియజేస్తున్నాయి చివరిగా తిరుమలకి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారకరత్న అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో ఫోటో దిగారు ఆ ఫోటోనే అలేఖ్య అభిమానులతో పంచుకుంది ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటేనే నా హృదయం బద్దలవుతుంది ఇదంతా కల అయితే బాగుంటుంది నీ వాయిస్తో అమ్మ బంగారు అంటూ లేపవా అంటూ ఎంతో బాధతో రెడ్డి ఈ పోస్ట్ పెట్టింది నెటిజన్లు కూడా మనో మనోధైర్యం చేకూరాలని కోరుకుంటున్నారు ఏ సంబంధం లేని మాకే ఇంత బాధగా ఉంటే ఆయన భార్యగా మీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలం అని కామెంట్స్ పెడుతున్నారు ఇదిలా ఉండగా తారకరత్న రాజకీయాల్లో రాణించాలని భావించేలోపే తిరిగి రాని లోకాలకు వెళ్లారు తారకరత్న అలేఖ్య అలేఖ్యారెడ్డి ద్వారా సాకారం చేయాలని ఆమెని రాజకీయాల్లోకి తీసుకురావాలని బాలకృష్ణ ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏపీలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది మీ అందరూ లవ్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి